ఎలాంటి సేవలను అందిస్తున్నారు, ఈ సేవా సంస్థ నిజామాబాద్ లో ఎంత మంది రక్తదాతల యొక్క రక్తాన్ని స్వీకరిస్తుంది, వారి యొక్క ఎంత మంది రక్తాన్ని కావలసిన వాళ్ళకి ఎలాంటి అందజేతలు వాళ్ళు ఎలాంటి సేవలు ఉన్నారు అనే అంశాన్ని మనం ఈరోజు చర్చించుకుందాం. మనతో ఈ చర్చలో పాల్గొంటున్న వారు సెక్రటరీ రెడ్ క్రాస్ సొసైటీ నిజామాబాద్ బుసాంజనేయులు గారు. ముందుగా బుసాంజనేయులు గారిని మనం విశ్వ డిజిటల్ స్టూడియోకి వెల్కమ్ పలుకుదాం. వెల్కమ్ టు ది స్టూడియో సార్. థ్యాంక్ యూ సార్. ముందుగా మీకు అభినందనలు, ఎందుకంటే ఒక గొప్ప సంస్థ రెడ్ క్రాస్ సొసైటీ, దానికి కొన్ని సంవత్సరాలుగా మీరు సెక్రటరీగా ఉంటూ కంటిన్యూస్గా మీ సేవలను అందిస్తూనే ఉన్నారు. సో ఖచ్చితంగా మా విషయ డిజిటల్ టీం తరపు నుంచి మీకు శుభాకాంక్షలు దాని కొరకు. థ్యాంక్ యూ. సో మరి రెడ్ క్రాస్ సొసైటీలో రక్త సేకరణ, రెడ్ క్రాస్ సొసైటీ అంటేనే ముందుగా అందరికీ మన జీవితంలోని ఒక ముఖ్యాంశమైనటువంటి రక్తం గురించి గుర్తుకొస్తుంది. మరి ఈ రక్తాన్ని మీరు వివిధ దాతల నుంచి ఎలా స్వీకరిస్తుంటారు? ఇప్పుడు ఆకలి అవుతే ఎవరన్నా అన్నం పెడితే అన్నదాత అంటారు. ఆ అన్నదాత అన్నం పెట్టినప్పుడు చాలు అని చెప్పేసి భోంచేసిన తర్వాత కొన్ని గంటలకు మళ్ళీ ఆకలి అవుతుంది. కానీ ఈ రక్తదాత ఎవరైతే ఉన్నారో, ఆయన రక్తదాత కాదు ప్రాణదాత, వారిచ్చిన రక్తాన్ని ఎవరికైతే ఉపయోగిస్తున్నారో ఆ వ్యక్తి ప్రాణాన్ని కాపాడుతుంది ఆ రక్తం. అటువంటి దాతకు ఎంతమంది రక్తదానం చేశారో వాళ్ళందరికీ కూడా ఈ వేదిక ద్వారా వారికి ఈ అభినందనలు, కృతజ్ఞతలు, ప్రాణదాతలకు అభినందనలుగా మరీ తెలియజేస్తున్నాను. సో మరి ప్రతిరోజు మీరు కావలసిన రెడ్ క్రాస్ సొసైటీకి కావలసినటువంటి రక్తాన్ని మీరు ఎలా సేకరిస్తుంటారు? మేము జనరల్గా ఏంటంటే అవేర్నెస్ క్యాంప్స్ పెట్టేసి యూత్ ఎన్వైకే ద్వారా, యూత్ ద్వారా, తర్వాత మిగతా ఏవైతే స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయో వాళ్ళ ద్వారా గ్రామాల్లోకి వెళ్ళి పట్టణాల్లో కూడా ఏవైతే ఉన్న సంస్థల ద్వారా రక్త సేకరణ చేస్తాము. క్యాంప్స్ కండక్ట్ చేసి ఆ క్యాంప్స్ కండక్ట్ చేసిన తర్వాత వాటిని రక్త నిధిలో ఆ రక్తాన్ని ఉంచి దానికి సంబంధించిన ఏవైతే టెస్టులు చేయాలనో అవన్నీ చేసి నిల్వ ఉంచుకుంటాము. ఆ నిల్వ ఉంచిన దాంట్లో ఏ గ్రూప్ ఎన్నున్నాయి, ఏ ఎన్నున్నాయి, బి ఎన్నున్నాయి, తర్వాత ఓ ఎన్ని ఉన్నాయి, దానిలో నెగిటివ్ గ్రూప్స్ ఎన్ని వచ్చినాయి, ఏబి ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా మేము అక్కడ అనలైజ్ చేసి పెట్టుకుంటాం. అనలైజ్ చేసి పెట్టుకున్న తర్వాత ఎవరైనా రక్తం అవసరం ఉన్నదని వస్తే వాళ్ళు డాక్టర్ గారి యొక్క రెఫరెన్స్ లెటరు, ఏ గ్రూప్ సంబంధించిన రక్తం అనేది దాంట్లో రాసి ఉంటుంది. అదేవిధంగా వ్యక్తికి సంబంధించిన, అవసరం ఉన్న వ్యక్తికి సంబంధించిన నమూనా రక్తం తీసుకొచ్చి రక్తనిధిలో ఇస్తారు. ఆ రక్తనిధిలో ఇచ్చినప్పుడు దాన్ని క్రాస్ మ్యాచింగ్ చేస్తారు. మనం ఇచ్చే రక్తానికి ఆ వ్యక్తి రక్తానికి సరిపోతుందా లేదా, ఎక్కిస్తే ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉంటాయా అని చెప్పేసి సిబ్బంది మా వాళ్ళంతా కూడా అదంతా ప్రక్రియ చేస్తారు. దానికి ఒక 40 నుంచి 45 మినిట్స్ టైం పడుతుంది. ఆ తదుపరి మేము ఒక్కోసారి ఏం చేస్తామంటే ఒక రక్త నిల్వలు నిండుకున్న సమయంలో రీప్లేస్మెంట్ అడుగుతాం. వాళ్ళు ఇస్తేనే ఇంకోళ్ళకి ఉపయోగపడుతుంది. ప్రపంచంలో అన్ని దొరుకుతాయి కానీ రక్తం మాత్రం మనిషి నుంచి తీయాల్సి ఉంటుంది. ఇది అందరు గమనించాల్సిన పరిస్థితి. అది వేరే వాళ్ళు ఇచ్చి మనకు ఉపయోగపడుతున్నప్పుడు మనం కూడా ఇస్తే ఇంకొకళ్ళకి ఉపయోగపడుతుంది, లేదా సేమ్ గ్రూప్ అయితే మన వాళ్ళకి ఉపయోగపడుతుంది అనే విధంగా ఉంటుంది. కాబట్టి రీప్లేస్మెంట్ కూడా మేము అడుగుతాం. ఒకవేళ బాగానే స్టాక్ ఉందంటే
అటువంటిది ఏం లేకుండా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన రీప్లేస్మెంట్ కనుక ఇచ్చి మనకు దానికి ఒక కాస్ట్ మేము పెడతాం, 700 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ రీప్లేస్మెంట్ లేకపోతే 1050 ఉంటుంది. మరి ఈ రక్తం తీసుకున్న తర్వాత ఫ్రీ ఇవ్వచ్చు కదా, ఎందుకు మనం కాస్ట్ పెట్టాలి? ఇవన్నీ కొంతమంది అడుగుతారు. దీంట్లో పరిస్థితి ఏంటంటే ఈ రక్త సేకరణ చేసి టెస్టులు చేయడానికి, తర్వాత బ్యాగ్ ఏదైతే ఉంటుందో రక్తం తీయడానికి, ఇవన్నిటి ఖర్చులు, అదే కాకుండా మనకు సిబ్బందికి ఎక్కడి నుంచి మాకు డబ్బులు రావు. ఈ రక్త సేకరణ చేసిన దాన్ని బయట ఇచ్చిన తర్వాత ఏవైతే డబ్బులు వస్తే దాంతోనే సిబ్బంది జీతాలు కానీ ఆఫీస్ మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అది డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది. కొంతమంది అంటుంటారు మీరు రక్తం ఫ్రీగా తీసుకొని డబ్బులు తీసుకొని ఎందుకు ఇస్తున్నారు అంటే, దాన్ని ప్రాసెసింగ్ చేయడము, ఆ ప్రాసెసింగ్ చేసిన తర్వాత ఈ మెయింటెనెన్స్ చేయడము, సిబ్బందికి ఇవ్వడం కోసం వేరే ఎక్కడి నుంచి డబ్బులు రావు కాబట్టి ఈ విధంగా చేసుకొని అది రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ అనేది నడుస్తుంది. ఈ పద్ధతిలో ఇవన్నీ టెస్టులు అయిపోయిన తర్వాతనే మనకు మన గేట్ నుంచి బయటకు రక్తం బయటకు వెళ్తుంది. టెస్టులు లేకుండా ఏదో ఆషామాషిగా చేసేస్తాయి, ఎందుకంటే రక్తానికి సంబంధించిన విషయం కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకొని మేము బయటకు రక్తం సప్లై చేయడం జరుగుతుంది. సో మరి ప్రతిరోజు రెడ్ క్రాస్ సొసైటీలో ఎన్ని యూనిట్స్ ఆఫ్ బ్లడ్, ఎన్ని యూనిట్ల రక్తం కావాల్సి ఉంటుంది? ప్రతిరోజు దాదాపు 20 నుంచి 25 యూనిట్ల రక్తము అవసరం ఉంటుంది. ఇప్పుడు మేము క్యాంప్స్ చేయడము, తర్వాత మిగతా అక్కడే ఉండి కొంతమంది వాలంటీర్గా వచ్చేసి పిల్లల జన్మదినానికి లేకపోతే వాళ్ళ వివాహ మహోత్సవానికి ఆ రోజున వచ్చి వాళ్ళు స్వచ్ఛందంగా రక్తం ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఎవ్రీ 3 మంత్స్ కంప్లీట్ కానీ 4th మంత్లో వచ్చి రక్తదానం చేసేవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ మనకు రక్త సేకరణగా ఉపయోగపడతాయి. మేము ఇచ్చేటప్పుడు 20-25 యూనిట్స్ ప్రతిరోజు ఇస్తుంటాం. సార్, ఎవరికి కావాలన్నా వాళ్ళు డైరెక్ట్గా వచ్చి మీ దగ్గర నుంచి తీసుకోగలుగుతారా? ఎలా ఇష్యూ చేస్తారు వాటిని? అదే చెప్పినట్టు డాక్టర్ గారు రెఫరెన్స్ ఇస్తారు, ఆ పేషెంట్ సంబంధించిన వాళ్ళు అటెండెంట్ వస్తారు, అటెండెంట్స్ వచ్చినప్పుడు ఈ ప్రక్రియ అంతా జరిపిన తర్వాతనే వాళ్ళకు రక్తం ఇవ్వడం జరుగుతుంది. సార్, ఒకవేళ రక్తం అందుబాటులో లేనప్పుడు లేదా షార్టేజ్ ఉన్నప్పుడు మీరు ఆ పరిస్థితులను ఎలా మేనేజ్ చేస్తుంటారు? ఇక్కడ మన జిల్లాలో ఈ రక్తం షార్టేజ్ అనేది దాదాపు లేదు అని చెప్పొచ్చు. ఈ మన ముఖ్యంగా ఈ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ద్వారా, ఎందుకంటే దానికి సంబంధించిన ప్రణాళికలు మేము తయారు చేసుకుంటున్నాము. ఏ నెలలో ఎవరు ఏ స్వచ్ఛంద సంస్థ ఇస్తుంది, వాళ్ళకి సంబంధించిన ఆస్పీషియస్ డేట్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. అదేవిధంగా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తర్వాత సీఎం గారు లేకుంటే ఇంకో స్వచ్ఛంద సంస్థకు సంబంధించిన మంచి వాళ్ళు, సంత నిరంకారి సంస్థ వాళ్ళు, వీళ్ళకి సంబంధించిన డేట్స్ అని మేము ఒక రిజిస్టర్ రాసుకుంటాం. రాసుకొని రేపటి నెలలో మనకు ఈ ప్రోగ్రామ్ అంటే ఇంతకుముందు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి మేము 25 నుంచి 30 తారీఖు లోపలనే అవన్నీ వాళ్ళకి తెలియజేస్తాం. గత సంవత్సరం మీరు ఈ విధంగా ఇచ్చారు, దయచేసి ఈసారి కూడా ఇవ్వండి అని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ముందుకు వచ్చేసి డేట్స్ ఇస్తారు. ఆ డేట్స్ మేము క్యాంప్ కండక్ట్ చేసి ఇస్తుంటాం. ఇవి కాకుండా కూడా మనకు ముఖ్యంగా ఈ జిల్లాలో ఇందూర్ బ్లడ్ డొనర్స్ గ్రూప్ అనేది ఒక గ్రూప్ తయారైంది. నేను, నారా సుధాకర్ గారు ఇంకా ఒక ఆలోచన విధానంతో ముందుగా మామూలుగా ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేద్దాము. ఏవైతే నెగిటివ్ గ్రూప్స్ ఉన్నాయో అవి దొరకని పరిస్థితి ఉన్నాయి కాబట్టి దాంట్లో ఎంతమంది చేరుతారో చూద్దామని చెప్పేసి ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేసినాం. ఆ వాట్సాప్ గ్రూప్ తయారు చేసినప్పుడు ఈ నెగిటివ్ గ్రూప్స్ వాళ్ళకు కాకుండా మేము కూడా రెడీ ఉన్నాం అని చెప్పేసి టోటల్ 256 మెంబర్స్ ఆ గ్రూప్లో యాడ్ అయ్యారు. దాని తర్వాత కూడా ఇంకా మేము కూడా ఉన్నామని చెప్పేస్తే సెకండ్ గ్రూప్ కూడా రెడీ అయిపోయారు. ఇప్పుడు మొత్తం 387 మందితోనే ఇందూరు వాట్సాప్ బ్లడ్ డోనర్స్ గ్రూప్ ఒకటి రెడీ అయిపోయింది. వాళ్ళు ఎంత బాగా స్పందిస్తారంటే కేవలం 10-20 మినిట్స్లో అవసరం ఉంది అని చెప్పేసి వాట్సాప్ గ్రూప్లో పెట్టగానే ఎటువంటి సంకోచం లేకుండా అటెండెంట్ ఎవరు, పేషెంట్ ఎవరు అని తెలియకుండా
వాళ్లకున్న పరిస్థితులను బట్టి వచ్చేసి రక్తదానం చేసి వెళ్తున్నారు. వాళ్ళకి సందర్భంగా కృతజ్ఞతలు, అభినందనలు. అదేవిధంగా వైశ్య గ్రూప్ ఒకటి తయారైంది, ఇది దీన్ని స్ఫూర్తితో వాళ్ళు కూడా ఈ విధంగానే వచ్చి ఇస్తున్నారు. అదేవిధంగా రాక్ స్టార్ అసోసియేషన్ అని చెప్పేసి డిచ్పల్లిలో సల్మాన్ అని వ్యక్తి ఉన్నాడు, ఆయన కూడా స్వచ్ఛందంగా ఈ రక్తదానాన్ని చేస్తున్నారు. ముఖ్యంగా ప్రసవాలకు సంబంధించిన వాళ్ళ కోసం ఆయన చాలా ముందుకు వచ్చేసి చేస్తున్నాడు. ఇటువంటి వాళ్ళ ద్వారానే మనకు రక్త సేకరణ జరుగుతుంది. అంటే వీళ్ళంతా కూడా మనకు ప్రాణదాతలు, రక్తదాతలంతా కూడా ప్రాణదాతలే. సో మరి ఇందుతో పాటు సేకరించడం మరియు కావలసిన వాళ్ళకి ఇవ్వడంతో పాటు ఇతర ఎలాంటి సేవలు రెడ్ క్రాస్ సొసైటీలో మీరు అందిస్తూ ఉంటారు? రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా కేవలం రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్తం సేకరించడం, రక్తం ఇవ్వడమే కాకుండా అనేక కార్యక్రమాలు ఈ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా జరుగుతాయి. లైఫ్ సేవింగ్ స్కిల్స్ అనే ఒక కార్యక్రమం, అదేంటే ప్రాథమికంగా ప్రథమ చికిత్స ఏ విధంగా చేయాలనే కార్యక్రమం, దాని మీద కూడా దృష్టి సారించి చేశాము. అదేవిధంగా హెచ్ఐవి బాధితుల కోసము అవేర్నెస్ క్యాంప్స్ పెట్టాము. అదేవిధంగా చిన్నపిల్లలకి ఈ నులి పురుగులు దీనికి సంబంధించిన విషయంలో పెడియాట్రిక్ మా చైర్మన్ గౌరవనీయులు రామచంద్ర గారు, వారు స్వయాన డాక్టర్ రామచంద్ర గారు స్వయాన పిల్లల డాక్టర్ కాబట్టి వారి సలహా సూచనల మేరకు కూడా పిల్లల కోసం అవేర్నెస్ క్యాంప్స్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మాకు ఒక అడాప్షన్ స్కూల్ ఉంది వంశీ ఇంటర్నేషనల్ ఎదురుగా నిజామాబాద్ జిల్లాలోనే, మేము అడాప్ట్ చేసుకున్న ఒక స్కూల్ ఉంది, పాత స్కూల్. చాలా అంటే స్లమ్ ఏరియాస్ నుంచి వచ్చే చదువుకునే పిల్లలు దాన్ని, వాళ్లకు మా ద్వారా ప్రతి సంవత్సరం విడిచి సంవత్సరము వాళ్ళకు షూస్, సాక్స్, బెల్ట్స్, టైలు వాళ్ళకి సంబంధించిన వ్యవహారం అంతా ఈ అడాప్షన్ తీసుకున్నాం కాబట్టి మేమే చేస్తాము. అక్కడ ఎవ్రీ 26 జనవరికి దానికి కానీ మా తోట రాజశేఖర్ గారు ఎంసీ మెంబర్, స్టేట్ ఎంసీ మెంబర్ ఉన్నారు, వారు వారి ద్వారా స్వచ్ఛందంగా ప్రతిసారి 2000 నుంచి 2500 వరకు ప్రైజెస్ కూడా ఇస్తారు అక్కడ. ఈ సందర్భంగా వారిని కూడా నేను అభినందిస్తున్నాను. మా డాక్టర్ రామచందర్ గారు అదే స్కూల్లో చదివి డాక్టర్ అయ్యారు, ఆయన స్ఫూర్తి. నేను అంత స్లమ్ ఏరియాలో ఉన్న స్కూల్లో చదివి డాక్టర్గా అయ్యారు, వారు కూడా రెగ్యులర్గా సందర్శిస్తారు. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా హెల్త్ అవేర్నెస్ క్యాంప్స్ కూడా మేము చాలా పెడతాం. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మనకు వాటర్ పవర్ గ్రిడ్ వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ సిఎస్ఆర్ కింద స్టేట్ రెడ్ క్రాస్ సొసైటీకి కొంత డబ్బు ఇస్తున్నారు, ఒక 60 లక్షల వరకు. దాంతో 12 జిల్లాలను గవర్నర్ గారి సెక్రటరీ మరియు పవర్ గ్రిడ్ అధికారులు కలిసి ఒక 12 జిల్లాలను ఎంపిక చేశారు. ఎక్కడెక్కడ ఈ మెగా సూపర్ స్పెషాలిటీ హెల్త్ క్యాంప్ పెట్టానో వాళ్ళు నిర్ణయించారు. దాని ప్రకారంగానే మన జిల్లా కూడా దాంట్లో ఎంపికైంది, దానికి వారికి మేము కృతజ్ఞత తెలుపుతున్నాము. అది డిచ్పల్లిలో, పవర్ గ్రిడ్ అనేది డిచ్పల్లి ఉంది కాబట్టి డిచ్పల్లి మండలంలో పెట్టాలని చెప్పేసి, డిచ్పల్లి మండల హెడ్ క్వార్టర్లో పెట్టాలని చెప్పేసి వాళ్ళు కోరినారు. అది కలెక్టర్ గారికి ఫైలేస్తున్నాము. అది డేటు నిర్ణయం కాగానే ప్రజలు, ప్రజాప్రతినిధులు, యువకులు, మహిళా సంఘాలు, అధికారులు వీళ్ళంతా కూడా తోడ్పాటుతోని 2000 మందికి పైగా ఆ రోజు మెగా సూపర్ స్పెషాలిటీ హెల్త్ క్యాంప్ నిర్వహించాలనుకుంటున్నాం. దాన్ని దిగ్వంతం చేయడానికి అందరూ కూడా సహకరించాలని చెప్పేసి, ఇంక్లూడింగ్ విశ్వ డిజిటల్ అండ్ అదర్ ఎలక్ట్రానిక్ మీడియా, ఎందుకంటే వాళ్ళ ద్వారా ప్రచారం జరిగి ఎక్కువ మంది ఆ మెగా క్యాంప్కి రావాలని చెప్పేసి కోరుతున్నాం. దాంట్లో ఒక 15 రకాల స్పెషలైజ్డ్ డాక్టర్స్ని పిలిపిస్తున్నాము. దానికి ఐఎంఏ అధ్యక్షులు కవలయ్య గారిని, డిఎంహెచ్ఓ వెంకట్ గారిని, తర్వాత నర్సింగ్ హోమ్స్ అధ్యక్షులు గారిని, వీళ్ళందరినీ కూడా కూడగట్టుకొని మా చైర్మన్ గారే పీడియాట్రిక్ అసోసియేషన్ కంట్రీ లెవెల్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ కలుపుకొని ఆ మెగా హెల్త్ క్యాంప్ని మేము సూపర్ సక్సెస్ చేయాలనే ఆలోచనలో ఉన్నాము అందరి సహకారంతో.
మరొక అంశం మాకు తెలిసింది ఏంటంటే, కొత్త భవనం, రెడ్ క్రాస్ సొసైటీకి ఒక కొత్త భవనం రాబోతుంది. మరి ఈ కొత్త భవనం నిర్మాణం ఎంతవరకు అయ్యింది, ఎప్పటి నుంచి అందులో సేవలు మీరు ప్రారంభిస్తూ ఉంటారు? కొత్త భవనము అవసరం ఎందుకు వచ్చిందంటే, మనకు ఈ జిల్లాలో కానీ చుట్టుపక్కల 4 జిల్లాలో తలసీమా వ్యాధిగ్రస్తులు పిల్లలకి ఇక్కడ వ్యవస్థ లేదు. ఆ వ్యవస్థ ఏర్పాటు చేయాలనే ఒక మంచి ఆలోచన రెడ్ క్రాస్ సొసైటీకి వచ్చింది. ఎందుకంటే స్వయాన మా చైర్మన్ గారే పిల్లల డాక్టర్ కాబట్టి పిల్లలకు సంబంధించింది చాలా అవసరం అని చెప్పేసి వారు ముందుకు వచ్చారు. దీన్ని కలెక్టర్ గారు, అప్పటి కలెక్టర్ మేడం యోగితారాణా గారి ముందుకు తీసుకెళ్తే ఆమె కూడా ప్రతిస్పందించి మాకు ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ పక్కనే స్థలం ఇచ్చారు, ఒక 200 గజాలు. ఆ 200 గజాల్లో మేము ఒక బిల్డింగ్ స్థాపించినాం. ఇప్పుడు కంప్లీట్ స్టేజ్లో ఉంది అది. ఆ కంప్లీట్ స్టేజ్ అయిపోగానే దాంట్లో 2 మేము పెట్టదలుచుకున్నాం. ఒకటి, తలసీమా వ్యాధిగ్రస్తులకు ఉచితంగా సేవలు అందించడం. తలసీమా వ్యాధిగ్రస్తులకు ఏంటంటే, పిల్లలకి ఒక 3 నెలలు కంప్లీట్ అయిపోయి 4వ నెల పడగానే వాళ్లకు రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది. ఆ రక్తం ఎక్కించడానికి ఇప్పుడు మేము ప్రస్తుత పరిస్థితుల్లో బ్లడ్ ఏదైతే ఉన్నదో రక్తం మేము ఫ్రీగా సప్లై చేస్తున్నాం వాళ్ళ కోసం. కానీ బయట ఎక్కించుకునడానికి పాపం డబ్బులు ఖర్చు అవుతున్నాయి. వాళ్ళు పేదాది పేదలు ఉన్నారు. ఆ పిల్లలకి మీరు ఎన్ని సంవత్సరాలు ఎక్కియన్నా అనేది మనకు తెలియదు. వాళ్ళ లోపల శక్తి పెరిగే వరకు అది ఎక్కించాల్సింది. 20 ఏళ్ళు కావచ్చు, 25 ఏళ్ళు కావచ్చు, 30 ఏళ్ళు కావచ్చు. ప్రతి నెల 4,000 ఖర్చు ప్రతి నెల. అదేవిధంగా మందులకు 4,000 దాదాపు. వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి టెస్టులకు అవన్నిటికంటే దాదాపు 10,000 ఖర్చు అవుతుంది. 10,000 × 12 = 120,000 ఒక సంవత్సరానికి. ఆ విధంగా 25 ఏళ్ళు అంటే ఎంత ఖర్చు అవుతుందో లెక్కించండి. అటువంటి దాన్ని మనం తగ్గించడానికి కోసము, పేదాతి పేదలకు లాభం చేయడానికి కోసము తలసీమియా వ్యాధికి సంబంధించిన యూనిట్ని ఇక్కడ మనం పెట్టబోతున్నాము. దానికి గవర్నీయులు మన ఎంపీ గారు కల్వకుంట్ల కవిత గారికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము. దానిలో కావాల్సిన ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో ఆ ఎక్విప్మెంట్ కోసము దాదాపు 12 లక్షల వరకు అవసరం పడుతుంది. ఆ ఎక్విప్మెంట్ కోసం కూడా వారు స్వయాన లెటర్ ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి గారికి ఇచ్చి ఉన్నారు. అది శాంక్షన్ అయిపోయి ఎక్విప్మెంట్ వచ్చిందంటే ఎక్విప్మెంట్ రాగానే అది ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా మనకు పేద ప్రజల కోసము మందుల కొనుగోలు, బయట మందుల కొనుగోలు చేసుకుంటే చాలా డబ్బులు అవుతున్నాయి. మనం జనరిక్ మెడికల్ షాప్ ఒకటి రెడ్ క్రాస్ సొసైటీ ఇప్పుడున్న బిల్డింగ్ కొత్త బిల్డింగ్లో ప్రారంభించబోతున్నాం. దాని ద్వారా కూడా చాలా ఖర్చు తగ్గుతుంది. అది కూడా ప్రజలు ప్రారంభించిన తర్వాత వినియోగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా వారిని కోరుతున్నాను. దానికి అడ్వర్టైజ్మెంట్ కూడా ఇస్తాము, చాలామంది ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. ఇక పై లెవెల్లో ఏంటంటే ఒక హాల్, తర్వాత మా రెడ్ క్రాస్ సొసైటీ ఆఫీస్ ఉంటుంది. హాల్లో ఇంకొక ఆలోచన ఉంది, అవసరమైనప్పుడు యోగా శిక్షణ కూడా అక్కడ ఇప్పించే ప్రయత్నం నేను చేయబోతున్నాను. చాలా అద్భుతమైన ఆలోచన సార్. అలాగే రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా మరికొన్ని ఇంకా ఇలాంటి సేవలు ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో నిరంతరంగా ఉండాలని కోరుతున్నాము. అలాగే సార్, ఈ రెడ్ క్రాస్ సొసైటీలో మెంబర్షిప్ తీసుకోవడానికి ఎలాంటి స్టెప్స్ లేదా ఎలాంటి ఫార్మాలిటీస్ ఉంటాయి? మరి మెంబర్షిప్కి ఏమైనా ఫీజు ఉంటాయా? రెడ్ క్రాస్ ఇప్పుడు సేవ చేయాలనే భావన మనసులో అందరికీ ఉంటుంది. మరి ఆ సేవ చేయడానికి ఒక వేదిక కావాలి. ఆ వేదిక అంటే రెడ్ క్రాస్ సొసైటీ కూడా ఒక వేదికనే. మరి దాంట్లో మన భాగస్వామ్యం కూడా ఉండాలంటే మనం మెంబర్షిప్గా చేరవచ్చు. ఆ మెంబర్షిప్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో, గతంలో తక్కువ ఉండే, ఇప్పుడు ఏంటంటే లైఫ్ మెంబర్కి జీవితకాల సభ్యుడికి 1,000 రూపాయలు, అదేవిధంగా వయస్ ప్యాటర్న్ దానికి 12,000, ప్యాటర్న్ 25,000. ఈ విధమైన మెంబర్షిప్ తీసుకున్న తర్వాత వాళ్లకు
గవర్నమెంట్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉందో ఆ హెడ్ క్వార్టర్స్కి పంపించేసి వాళ్ళకు ఒక కార్డు ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా వాళ్ళు ఈ సేవలలో పాల్గొనవచ్చు. ఒక సంవత్సరం పూర్తి అయిన తర్వాత వాళ్ళు ఎన్నికల్లో కూడా పాల్గొనవచ్చు. ఈ రెడ్ క్రాస్ సంబంధించిన ఎన్నికల్లో పాల్గొనవచ్చు. వివిధ కార్యక్రమాలు వాళ్ళు చేపట్టడానికి వీలుగా ఉంటుంది. దీనికి ముందుకు రావాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ కోసము కొన్ని స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు ఇస్తారో అటువంటి విరాళాలు కూడా డొనేషన్స్ కూడా మనం ఇక్కడ సేకరిస్తాము. వాటికి 80G కింద ప్రతిఫలంగా వాళ్ళు కొంత తగ్గించుకునే అవకాశం ఉంటుంది. దీన్ని వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ ఈ మార్చి వచ్చింది కాబట్టి ఇప్పుడు వినియోగించుకునే అవకాశం ఉంది. దయచేసి ముందుకు రావాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. సార్, అలాగే రెడ్ క్రాస్ సొసైటీలో బృందం గురించి ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, ఎంతమంది వాళ్ళ యొక్క సేవను నిరంతరం ఇస్తూ ఉంటారు? ఇప్పుడు రెడ్ క్రాస్ సొసైటీలో ఉన్న బ్లడ్ బ్యాంక్ ఏదైతే ఉందో 24 అవర్స్ నడుస్తుంది. సేవలు కేవలం ఈ టైం వరకు అందించి తర్వాత అందించరు అనేది లేదు. 24x7 24 గంటలు 7 రోజులు పూర్తి సమయం కేటాయిస్తున్నాం. దాంట్లో మేము సిబ్బందిని ఒక 7 ల్యాబ్ టెక్నీషియన్స్ ఉంటారు, మెడికల్ ఆఫీసర్ ఉంటారు, మిగతా చిన్న పాటి సిబ్బంది ఉంటుంది. వాళ్ళందరితో ఈ 3 విభాగాలుగా విభజించేసి 3 షిఫ్ట్లుగా వాళ్ళను చేసి 24x7 ఈ కార్యక్రమం నడుస్తుంటాయి. ఎందుకంటే రక్తం ఎప్పుడు అవసరం పడుతుందో ఎవరికి అవసరం పడుతుందో తెలియదు కాబట్టి రాత్రిలో అవసరం పడ్డప్పుడు మనం ఎక్కడికో అది మూసేసి ఉంటే లాభం లేదు. ముఖ్యంగా ఏంటంటే యాక్సిడెంట్ కేసెస్కి ఎప్పుడు వస్తుందో తెలియదు. అటువంటి సమయంలో మేము ముందుకు వచ్చి ఈ మొత్తం 24x7 ఈ బ్లడ్ బ్యాంక్ నడిపిస్తుంటాం. సార్, అలాగే రెడ్ క్రాస్ సొసైటీకి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం ఉంది? ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అంటే మనకు ఈ టీ-శాక్స్ ద్వారా మనకు బ్లడ్ బ్యాగ్స్ ఏదైతే మనం బ్లడ్ సేకరించే బ్యాగ్స్ ఉంటాయో ఆ బ్యాగ్స్ ఫ్రీగా సప్లై చేయడం జరుగుతుంది. అంతవరకు ఇప్పటికి ఉంది. మేము సప్లై చేసి మేము ఏదైతే సేకరించిన దాంట్లో కూడా ప్రభుత్వ దవాఖానాకి మేము 30% ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎప్పుడు అవసరం పడుతుంది ఇమ్మీడియట్గా డిఎంహెచ్ఓ గారు ఎప్పుడు ఫోన్ చేసినా కానీ మన దగ్గర ఉన్న నిధి మేరకు వాళ్ళకు ఇమీడియట్గా ఎటువంటి సమయంలో కానీ వాళ్ళకి సప్లై చేస్తున్నాం. దీనికి డిఎంహెచ్ఓ గారు కూడా చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళు కూడా దీనికి పట్ల శ్రద్ధ వహిస్తున్నారు. వారికి ఎప్పుడు అవసరం ఉన్నా కానీ ఇప్పుడు ఏదైతే ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ అయినాయో దానికి సంబంధించి ఎక్కువ రక్తం ఉపయోగపడుతుంది. దానికి ఎప్పుడు అవసరం ఉన్నా కానీ వారు ఎప్పుడు ఫోన్ చేసినా కానీ ఎమర్జెన్సీ టైంలో ఒకవేళ ఉన్నది అంటే వారు కూడా ఈ గ్రూప్లో మెంబర్గా రెడీ అయ్యారు. ఎప్పుడు అవసరం ఉన్నా కానీ మన ద్వారా వాళ్ళు రక్తం సేకరించి తీసుకొని ప్రాణాలు కాపాడడానికి వారి సహాయం వారి వంతు సహాయం కూడా చేస్తున్నారు. వారికి ఈ విధంగా కృతజ్ఞతలు. సార్, అలాగే ఎవరైతే వ్యక్తులు వాళ్ళు స్వయంగా ఇప్పుడు మనకు బహుశా మన కార్యక్రమం చూసి చాలా మందికి వాళ్ళ మనసులో రక్తదానం చేయాలని ఒక ఆలోచన వచ్చి ఉండొచ్చు, మరి వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు అంటే మీరు అన్నారు చాలా కేర్ఫుల్గా ఉన్నటువంటి చాలా డెలికేట్ సెన్సిటివ్ అయినటువంటి ఇష్యూ బ్లడ్ని మనం సేకరించడం, మరి ఇచ్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు లేదా ఎలాంటి కార్యాలు గుర్తుపెట్టుకొని ఇవ్వాల్సి వస్తుంది? వాళ్ళు రక్తం ఇచ్చే ముందు మినిమం బ్రేక్ఫాస్ట్ లాంటిది చేసుకోవాలి. తర్వాత 18 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ రక్తదానం చేయొచ్చు. మహిళలు కానీ వీళ్ళు కానీ 45 kg అండ్ అబోవ్ ఉన్నవాళ్ళు మహిళలు కూడా ఇవ్వచ్చు. మన దగ్గర ప్రత్యేకత ఏంటంటే మహిళలు కూడా వచ్చి స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేస్తున్నారు. అది ప్రశంసించదగ్గ విషయం. మహిళల్లో కూడా ఈ మార్పు రావాలి, దాన్ని కూడా కోరుకుంటున్నాము. అదేవిధంగా మనం ఎప్పుడైతే రక్తం సేకరిస్తామో సేకరించిన తర్వాత ఆ రక్త సేకరణ డోనార్ ఎవరున్నారో వారికి ఒక సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్టిఫికెట్తో పాటు ఒక కార్డు ఐడెంటిటీ కార్డు ఇవ్వడం జరుగుతుంది.
అంటే ఆ డోనార్ యొక్క గ్రూప్ ఏంటి, ఆయన అడ్రస్ ఏంటి, అవన్నీ కూడా ఉంటాయి. అది మనం ఎప్పుడు పాకెట్లో పెట్టుకుంటే ఎప్పుడు ఏ సమయంలో ఉన్నా కానీ మనం అవసరం ఉంటే మనం రక్తదానం చేయొచ్చు, లేదంటే మనకి ఏదైనా అవసరం ఉంటే ఆ కార్డు ఉపయోగపడుతుంది. ఈ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఏంటంటే 90 డేస్ లోపల, 90 డేస్ అనగా మేము దాన్ని 180 డేస్కి పెంచాము. ఆ 180 డేస్లో కూడా ఆ రక్తం ఇచ్చిన డోనార్కి సంబంధించిన ఎవరైతే రక్త సంబంధికులు ఉంటారో వాళ్లకు మేము రక్త నిధిలో ఉన్న నిల్వల మేరకు వారికి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఒక యూనిట్. ఇది వాళ్ళకు ఒక మంచి అవకాశం. ఆ విధంగా కూడా మనం ఫ్రీగా ఇచ్చి వాళ్ళకి సంబంధించిన వాళ్ళని కాపాడుకునే విధంగా ఒక అవకాశం, మంచి అవకాశం ఉంటుంది. సో మన రెడ్ క్రాస్ సొసైటీకి నిజామాబాద్కి ఎలాంటి గుర్తింపులు ఇప్పటి వరకు లభించింది? ఇప్పటి వరకు మనకు రాష్ట్రంలోనే అత్యధికంగా మెంబర్షిప్ వసూలు చేసిన దానికి మనకు గవర్నర్ గారి ద్వారా అత్యుత్తమ పురస్కారాలు ఎక్కడ లేని విధంగా ఇక్కడ 46 మందికి మనకు ఇక్కడ వచ్చినాయి. అప్పుడు మనకు ప్రత్యేకంగా ఎంఆర్ఓలు, ఎంపీడిఓలు, జిల్లాధికారులు సహకరించడం వలనే అంత నిధి మనకు రెడీ అయిపోయి ఇప్పుడు బిల్డింగ్ రెడీ అవుతుంది. వాళ్ళకి ఈ వేదిక ద్వారా కృతజ్ఞతలు. దీన్ని కొనసాగించాలని మరొకసారి వాళ్ళను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు మనకు ఈ మెంబర్షిప్ ఫీజ్ అనేది మనం వేదిక, ఇది మంచి వేదిక కాబట్టి దీన్ని ఉపయోగించుకొని మెంబర్షిప్ కూడా ఇంకా పెంచాలని చెప్పేసి చేస్తున్నాం. దీన్ని పెంచడానికి ఏంటంటే మాకు ప్రత్యేకంగా స్టేట్లో ఎక్కడ లేని విధంగా మండల స్థాయి, డివిజన్ స్థాయి, జిల్లా స్థాయిలో కమిటీస్ ఉన్నాయి. ఈ బ్రాంచ్ సార్ బాగా పనిచేస్తుందని చెప్పేసి బెస్ట్ ఐఆర్సీఎస్ బ్రాంచ్ అని కూడా గవర్నర్ గారి ద్వారా మనకు వచ్చింది. అదే కాకుండా ఈ జిల్లా నుంచి 2 వ్యక్తులకి రాష్ట్రపతి ద్వారా అవార్డు కూడా వచ్చింది. తోట రాజశేఖర్ గారు కానీ, పోచయ్య గారు కానీ, ఇటువంటి మంచి కార్యక్రమంలో వాళ్ళు ఎప్పటి నుంచో పాల్గొంటుంటారు. రాష్ట్రపతి అవార్డు కూడా వాళ్ళు అర్హులైనారు కాబట్టి వాళ్ళకు ఈ సందర్భంగా చేస్తున్నాం. తర్వాత స్వచ్ఛంద సంస్థలు ఏమైనా కానీ మాతో కలిసి పనిచేయడానికి వస్తే మేము వాళ్ళతో కలిసి పనిచేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాము. ఏ కార్యక్రమాలని రెడ్ క్రాస్ ఇతర స్వచ్ఛంద సంస్థల ద్వారా కూడా ముందుకొచ్చి పనిచేయడానికి సిద్ధంగా ఉంది. స్వచ్ఛంద సంస్థలు ఏమైనా కానీ రెడ్ క్రాస్ను తో సమ్మిళితం చేసుకొని పనిచేయడానికి ముందుకొచ్చిన మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి స్థానంగా తెలియజేస్తున్నాం. మనకు కావాల్సింది ప్రజలకు సేవలు అందించడము, ప్రజలలో ఉన్న ఏదైతే అవేర్నెస్ కల్పించడము, వాళ్ళు అవగాహన కల్పించి మంచి వైపు తీసుకెళ్లడం అనేది రెడ్ క్రాస్కు ఉన్న ముఖ్య లక్ష్యం. సార్ అలాగే చివరగా మీరు మా విశ్వ డిజిటల్ చూసే ప్రేక్షకులకు చెప్పాలనుకుంటున్నటువంటి అంశం ఏంటి? ఈ విశ్వ డిజిటల్ నన్ను పిలిచి ఇక్కడ ఇంటర్వ్యూ చేసినందుకు ముందుగా వారికి కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఏవైతే సేవలు అందుతున్నాయో ఆ సేవలకు అందరు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి ఈ జిల్లాలో ఇంకొక కొత్తగా ఏం చేస్తున్నామంటే వాలంటీర్స్ని, రెడ్ క్రాస్ వాలంటీర్స్ని తయారు చేయాలనుకుంటున్నాము. ఎక్కడ ఎటువంటి ఇది తయారైనా, డిజాస్టర్ ఉన్నా, ఇంకోటైనా కానీ మేము ఉన్నాము అని ఒక యువతను రెడీ చేయాలని చెప్పేసి ఒక ఆలోచన పెట్టుకున్నాము. దీనికి యువకులు స్పందించి ముందుకు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా వారిని కోరుతున్నాను. మన జిల్లాలో యువత చాలా బ్రహ్మాండమైన యువత ఉన్నారు. మేము సైతం, వాళ్ళు ఎందుకు చేస్తారు మేము సైతం అని చెప్పేసి ముందుకు రావాలని చెప్పేసి ఒక రెడ్ క్రాస్ యూత్ ఫోర్స్ రెడీ చేద్దామని ఒక ఆలోచన ఉన్నాం. దానికి ముందుకు రావాలని చెప్పేసి సందర్భంగా కోరుతూ డిచ్పల్లిలో ఏదైతే మెగా సూపర్ స్పెషాలిటీ హెల్త్ క్యాంప్ పెట్టబోతున్నామో డిచ్పల్లి మండలంలో ఉన్న యువత కానీ, ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ, ఆశా వర్కర్స్, అంగన్వాడీ వర్కర్స్, తర్వాత అర్నగారా టీచర్స్, తర్వాత ఏఎన్ఎంస్, వీళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మహిళా సంఘాలు, ఐకేపీ వారు అందరూ కూడా సహాయ సహకారాలు అందించి సక్సెస్ చేయాలని చెప్పేసి ఇది సందర్భంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మీరు రెట్రో సొసైటీ ఆధ్వర్యంలో జరగబోయేటటువంటి మెగా క్యాంప్కి ఖచ్చితంగా మా విశ్వ డిజిటల్ టీం తరపు నుంచి ఖచ్చితంగా మీకు కావాల్సినటువంటి సహాయాన్ని మేము అందిస్తామని చెప్పుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే ఆ మెగా హెల్త్ క్యాంప్ రోజునే ఒక రక్తదాన శిబిరం కూడా పెట్టబోతున్నాము.
ఎవరైనా కానీ స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేసే అవకాశం అక్కడ కల్పిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే రెడ్ క్రాస్ సొసైటీ చేసినటువంటి సేవలు ఇప్పటికీ కూడాను సమాజంలో నుండి ప్రజల చేతికి అందుతున్నాయి. ముందుగా ఇంకా దాని యొక్క సేవలు ఇంకా పెరగాలని మేము కోరుతున్నాం. ఎస్పెషల్లీ మీరు అన్నట్టు తెలమేషియా పేషెంట్స్కి వాటి యొక్క ఖచ్చితంగా అద్భుతమైన నిర్ణయంతో లేదా మీ ప్రయత్నం ఖచ్చితంగా అందులో రెడ్ క్రాస్ సొసైటీ నిజామాబాద్లో ఉన్నటువంటి బృందం యొక్క హార్డ్ వర్క్ వల్లనే ఇవంతా సాధ్యమైందని. చెప్పండి. ఏంటంటే ఇంకొక కార్యక్రమాన్ని నేను మిస్ అయ్యాను. రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఒక కాల్ సెంటర్ను ఉపయోగించడం జరిగింది డిఎంహెచ్ఓ ఆఫీస్లో. ఆ కాల్ సెంటర్లో ఇద్దరు వ్యక్తులు మేము అవుట్సోర్సింగ్ ద్వారా నియామకం చేశాము. దాంట్లో ఏంటంటే సేకరించిన సమాచారం మేరకు జిల్లాలో ఉన్న ప్రెగ్నెన్సీ ఉమెన్ వాళ్ళకు 4 స్టేజెస్ ఉంటాయి. ఆ స్టేజెస్లో వాళ్ళ బాగోగులు తెలుసుకోవడం, వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, వెయిట్ పెరిగారా లేదా, స్కానింగ్ చేశారా లేదా, ఇటువంటి చాలా అంశాలు దాంట్లో ఉన్నాయి. ఆ ఇద్దరు కూడా ప్రతిరోజు మినిమం 500 మందితో మాట్లాడతారు. 500 మంది ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ ఉమెన్తో మాట్లాడతారు. ఇది గొప్ప కార్యక్రమం, జిల్లా ఇక్కడ రాష్ట్రంలో లేని మన జిల్లాలో ఉన్న కార్యక్రమం. దీని ద్వారా వాళ్ళ బాగోలు తెలుసుకోవడమే కాకుండా వాళ్ళకి సరైన ఫాలోఅప్ జరుగుతుందా లేదా అని, ఏ నిమిషం వస్తున్నారా, వాళ్ళ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ వచ్చి వాళ్ళని చూస్తున్నారా లేదా, వాళ్ళకి సరైన సేవలు అందిస్తున్నారా లేదా అనేది కూడా ఈ ద్వారా మా కాల్ సెంటర్ ద్వారా జరుగుతున్నది. దాన్ని వినియోగించుకోవాలని చెప్పుకొస్తున్నాము. అదేవిధంగా రెండోది ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ కూడా స్ట్రెంగ్తన్ చేయడం జరుగుతుంది. కొన్ని చోట్ల కొంతమంది మా దగ్గరికి రాలేదు వస్తున్నారు అని చెప్తున్నారు, అది వెంటనే డిఎంహెచ్ఓ గారికి చెప్పడం జరుగుతుంది. డిఎంహెచ్ఓ గారు స్పందించి వాళ్ళకు ఫోన్ ద్వారా ఇమీడియట్గా వాళ్ళకి సేవలు అందే విధంగా చూస్తున్నారు. ఇది చాలా అద్భుతమైనటువంటి సార్, థ్యాంక్ యూ. మీకు ఈ సందర్భంగా మేము శుభాకాంక్షలు కూడా మరొకసారి తెలియజేస్తున్నాము. అలాగే థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వండర్ఫుల్ టైం విత్ అస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.